సిసిరచలా ఎల్లారెడ్డిపేట మండలం రాచట్ల బొప్పాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కమిటీ చైర్మన్ కొండ రమేష్ గౌడ్ మాట్లాడారు. నిన్నటి రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు మన తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి అందరికీ కూడా బ్రహ్మాండమైనటువంటి శుభవార్తను తెలియజేసినందుకు ముందుగా రైతుల పక్షపాతమైనటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇల్లారెడ్డిపేట వీర్నేపల్లి మండలాల రైతాంగం పక్షాన కృతజ్ఞత తెలియజేస్తూ మరి వల్ల కేంద్ర ప్రభుత్వం నూతన చట్టాన్ని తీసుకొచ్చి మరి రైతులు పండించిన పంటకు ఇవాళ కొనలేని పరిస్థితి తెచ్చినందుకు ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలంగాణ రైతులు ఎవరు కూడా బాధపడవలసిన ఉద్దేశంతో మరి వాళ్ళ కరోనా మహమ్మారి రాష్ట్రాన్ని ఆర్థిక పరిస్థితి రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి అంతటి కూడా కుదిపేసినప్పటికీ కూడా రైతులు ధైర్యంగా క్షేమంగా అప్పుల బారిన పడకుండా ఉండాలనే ఉద్దేశం కొద్దీ రైతు పండించే ప్రతి గింజను కూడా రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని చెప్పడం చాలా శుభ పరిణామం. మరి వల్ల రైతులు ఎవరు కూడా అధైర్యపడకుండా గతంలో ఎలాగైతే గ్రామాలలో వడ్ల కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగిందో మరి వల్ల ఈసారి పంట పండగానే మరి సేమ్ అలాగే మళ్ళీ ప్రతి గ్రామంలో కూడా ఇంతకుముందు ఉన్నట్టుగానే మార్కెట్ కమిటీ ద్వారా కానీ అలాగే ఐకేపీ సెంటర్లు